Hi students, 10th class summit one as well as science paper the paper clear chudandi as well as physics and biology combined chesi untundi paper lo vachariki first of your paper vachariki as well as 12 into and half is equal to 6 marks ani cheppesi ivadam jarigindi question paper clear oti rendu sari check chesukondi paper of you as well as timing section prakaram timing complete cheyali kabatti practice purpose of you science anedi baa practice cheyali endukante రెండు పేపర్స్ ఒకేసారి ఒకే టైమింగ్లో త్రీ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడానికి చూడండి బాగా క్వశ్చన్స్ అనేది ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ సెక్షన్ టూ సెక్షన్ టూలో సరికి ఎయిట్ ఇంటూ వన్ ఈజ్ ఎయిట్ మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ చూస్తే యాజ్ వన్ మార్క్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ప్రాక్టీస్ ఇంపార్టెన్స్ ఇవ్వండి నెక్స్ట్ ఆఫ్ యూ సెక్షన్ త్రీలో సరికి ఎయిట్ టు సిక్స్టీన్ మార్క్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఒకటి రెండుసార్లు బాగా ప్రాక్టీస్ చేయండి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆఫ్ యూ ఎస్ఏ క్వశ్చన్స్ ఆఫ్ యూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇజ్ ట్వంటీ మార్క్స్ అని చెప్పి ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం పర్పస్ నేను ఉపయోగపడుతుందని చెప్పేసి నా పేపర్స్ ఇవ్వడం జరిగింది ఇంకేమైనా పేపర్స్ వస్తే మాత్రం కంపల్సరీగా సపోర్ట్ చేయడం జరుగుతుంది యాజ్ వెల్ ఫిజిక్స్ పేపర్ ఇది నెక్స్ట్ ఆఫ్ యూ బయాలజీ పేపర్ క్లియర్గా చూడండి ఒకటి రెండు సార్లు నెక్స్ట్ బయాలజీ పేపర్ వచ్చేసరికి యాజ్ వెల్ క్వశ్చన్స్ చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ వ్యూ యాజ్ వెల్ ట్వెల్వ్ ఇంటూ అండ్ హాఫ్ ఫిజికల్ సిక్స్ మార్క్స్ అని చెప్పేసి ఫస్ట్ సెక్షన్ వన్లో ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ చూస్తే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి నెక్స్ట్ ఆఫ్ యూ ఎయిట్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ ఎయిట్ మార్క్స్ అని చెప్పేసి వన్ మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సెక్షన్ త్రీలో వచ్చేసరికి ఎయిట్ టు సిక్స్టీన్ మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది యాజ్వెల్లీ నెక్స్ట్ ఆఫ్ యూ సెక్షన్ ఫోర్లో వచ్చేసరికి ఫైవ్ ఇంటూ ఫోర్ ఇజ్ ఈక్వల్ ట్వంటీ మార్క్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకేమైనా మోడల్ పేపర్స్ కానీ గెస్సింగ్ పేపర్స్ కానీ వస్తే మాత్రం నా ఛానల్ నుంచి కంపల్సరీగా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే కీప్ వాచింగ్ ద మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గెస్సింగ్ పేపర్స్ కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రిపరేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి ఒకటి రెండుసార్లు